సర్వకృపానియగు ప్రభువా మా రక్షక, ఈ సాయంకాల సమయంలో నీ పిలుపునందుకు నీ యొద్దకు చేరిన ప్రకాశ్రావు గారి కుటుంబ పక్షముగా ప్రభువా ప్రార్థించుచు ఉన్నాము. నరులారా తిరిగి రండి మీద సెలవిచ్చు ఉండగా మా జీవిత యాత్రను ముగించి మీ యొద్దకు చేరి ఉండగా ప్రభువా మీ ఎదుట వారికి విశ్రాంతిని నిత్యాత్మమును మీరు అనుగ్రహింపచేస్తున్నారు. అయితే బిడ్డలుగా విడిచిపెట్టబడిన కుటుంబాల కొరకు ప్రభువా, కుమార్తెల కొరకు ధైర్యపరచండి. కుమారుని మీరే ధైర్యపరచండి. వారి లేని లోటును మీరే తీర్చండి. ఆరోగ్యమును క్షేమమును ప్రభువా మీ నిరీక్షణ బిడ్డలకు మీరు అనుగ్రహింపచేయచ్చు. కృపతో బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయచ్చు నామ తండ్రి. నీ రాయం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం మందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరు గాక. మా అందిన ఆహారాన్ని మాకు దయచి అలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం చేయవచ్చు. శోధన కీర్ణను తప్పించు. రాజ్యం శక్తి మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. మనము దేవుని వలన మేలును అనుభవించదమా, కీడును మనం అనుభవింపట కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని
యెహోవా నామమున స్తుతించు కలిగిన ప్రార్థన. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచినడియు నేను ఎరుగుదను. శరీరముతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేను చూసేదను, మరి ఎవరు కాక నేనే కన్నులారా ఆయనను చూసేదను. శరీరముతో నేను దేవుని అదే ప్రకారం వేసినందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా రెండబెట్టుకుని వచ్చిన కావున నిరీక్షణ వేస్తున్నదని నీవు గొప్పపరచుడి. ఆగామును అందరు ఎలాగ నిరూపిస్తున్నారో అలాగే నిరీక్షణ అందరూ ఒప్పించబడి కావున నిరీక్షణ వేస్తున్నది వలె నీవు గొప్పపరచుడి. కుటుంబ బిడ్డలకు ఆదరణ క్షేమాన్ని ఆశీర్వాదములు ధైర్యములు పుట్టింపచేయమని యేసుక్రీస్తు నామమునందు వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరలోకమున్న మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహాయము కుటుంబానికి విడుదలకు ప్రకాశరావుగా తీసుకొచ్చబడిన కుమార్తెలకు కుమారులకు భార్యకు ధైర్యములకు సమాధానము సదాత్మతో నడిపించిన
సాయంత్రం మనందరం ఇక్కడ మన ప్రియులైనటువంటి జేఎల్ ప్రకాశ్రావు సంతులు గారి యొక్క భూస్థాపనకు వచ్చిన్నాము. ఇక్కడ ఆయన ఒక మంచి జీవితాన్ని జీవించి మన మధ్యన ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన క్రీస్తులో విత్తబడి ఉన్నారు, కాబట్టి మనందరం ధైర్యంగా ఉండి ఒకరోజు కాకపోయినా ఒకరోజు మనం కూడా ఆ పరలోకానికి చేరుతామన్న ఒక నిరీక్షణతోటి ఈ సాయంత్రం మనందరం కలిసి చిన్న ప్రేయర్ చేసుకుని ఈ భూస్థాపన కార్యక్రమాన్ని ముగించుకుందాం. కుటుంబంలో మీరు ఎవరైనా దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువ, ఈ సాయంకాల సమయంలో మేము అందరం కలిసి మీ పాఠశాలలో ప్రభువ జయల్ ప్రకాశ్రావు అంకుల్ గారి యొక్క అంతిమ క్రియలు, ఆయన యొక్క భూస్థాపనలో ప్రభువ మా అందరినీ కలిసి ప్రభువ ఇదిగో ఆయన ఒక మంచి విత్తనంగా ప్రభువ నీ యందు విత్తబడి ఉన్నాడు. ఆయన జీవించిన జీవితం ప్రభువ మా అందరికీ తెలిసిందే. మంచి ఒక క్రిస్టియన్ లైఫ్లో పౌలు గారు అన్నట్టు బ్రతికితే క్రీస్తు, కావైతే మేలు అన్నట్టు తన జీవితంలో ప్రభువ క్రీస్తును ముందుంచుకుని తన కుటుంబాన్ని నడిపించి తన సంతానాన్ని తన బిడ్డలని తన అల్లుల్ని అందరినీ ప్రభువ తనతో చేర్చుకుని ఎంతో చక్కటి జీవితాన్ని జీవించారు ఈ భూలోకంలో. ప్రభువ ఆయన ఇదిగో అకాల మరణం చెందినప్పటికీ ప్రభువ మా అందరి యొక్క నిరీక్షణ ఇది, మేము మా జీవితాన్ని మీలో విత్తబడుటయే కానీ కేవలం మీరు ఇంకేం లేదు ప్రభువ. కాబట్టి ఇదిగో ప్రభువ విడనాటినటువంటి మీ యొక్క కుటుంబానికి మీరు తోడుగా ఉండి వారికి ప్రభువ శాంతిని సమాధానాన్ని, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రభువ ఆంటీ గారికి తోడుగా ఉండి తనకి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఆవిడకి ఆంటీ గారికి ఇంకను మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించవలసిందిగాను తనకి దృఢమైన హృదయాన్ని అనుగ్రహించి ప్రభువ ఈ ఎన్నో నిరీక్షణతో జీవించే ఆ బాధ్యతను అనుగ్రహించవలసిందిగాను ఈ కొద్ది ప్రార్థనని మా ప్రభు అయిన ప్రేరిస్తుందని యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాను తండ్రి. మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరిన గాక, మా అనుగిన ఆహారం నేను మాకు దయచేయండి, వారి అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం చేసి అలా తల్లి పోయిందమ్మా కొంచెం దూరం.
Thank you.